ఫ్లఫీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ లాస్ యాప్ సో ఫ్లఫీ చాలా ఫ్రెండ్లీ డాగ్ అండ్ మా అందరికి ఇంట్లో ఒక మెంబర్ లాగానే ఫ్లఫీ రోజు కూడా వాకింగ్కి నార్మల్గా వెళ్ళేసి వస్తూ ఉంటాడు అండ్ హీస్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ ద స్ట్రీట్ డాగ్స్ మేము చాలాసార్లు అయితే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం కానీ వాడికి స్ట్రీట్ డాగ్స్తో మాట్లాడడం అక్కడికి దగ్గరికి వెళ్ళడం ఆడుకోవడం అంటే ఇంకా వాళ్ళ వాళ్ళు ఒకటి కాబట్టి వాడికి ఇష్టం ఓన్లీ జస్ట్ దగ్గరగా వెళ్ళేసి వస్తూ ఉంటాడు అంతే బట్ స్ట్రీట్ డాగ్స్కి ఏంటంటే వాళ్ళ సామ్రాజ్యాన్ని వీడు ఏదో కబ్జా చేయడానికి వచ్చినట్టుగా ఫీల్ అయిపోయి వీడి దగ్గరికి వెళ్ళగానే వీడిని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ ఇది లాసా యాప్స్ చాలా స్మాల్ బ్రీడ్ అండ్ స్ట్రీట్ డాగ్స్ చాలా పెద్దగా ఉంటాయి మనకు తెలిసిందే సో ఎప్పుడు కూడా ఈ డాగ్స్ని మనం బ్రీడ్ డాగ్స్ని అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాయండి స్ట్రీట్ డాగ్స్ మన డాగ్స్ని అసలు స్ట్రీట్ డాక్స్ దగ్గరికి పంపించకూడదు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇట్స్ బీన్ ఎయిట్ ఇయర్స్ మేము ఫ్లఫీని కాపాడుకుంటూ వస్తున్నాం అప్పుడప్పుడు అప్పుడు పరిగెత్తుకుంటూ ఇంట్లో నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడనమాట స్ట్రీట్ డాగ్స్ ఆడుకోవడానికి అలా వెళ్ళినా ఒక సందర్భంలో మేము చూసాము మేము అప్పటికి దగ్గరికి వెళ్ళిపోయి కాపాడాము అంతలోకే స్ట్రీట్ డాగ్ అనేది ఫ్లఫీని అయితే బయట చేసింది బయట చేసిన తర్వాత ఆ ఊన్ని ఆ ఊండ్ అనేది లెగ్ లోపలగా ఒక చిన్న పడింది మిగతా ఊండంతా కూడా మేము చూసి క్లీన్ చేసాం కానీ ఆ ఏదైతే కింద లెగ్ ఈ భాగంలో ఉందో ఆ ఊ చిన్న చిన్న ఒక బయట అనేది కనిపించలేదు మాకు కనిపించకపోవడం వల్ల అది లోప లోపల ఇన్ఫెక్షన్ అయింది ఈవెన్ దో మేము యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అన్నీ ఇప్పించిన తర్వాత కూడా ఎక్కడైతే మనం చిన్న దెబ్బ తగిలిందో ఆ కాలు కింద వాడికి ఆ ఊండు అనేది లోపల లోపల ఇన్ఫె ఇన్ఫెక్షన్ అయిపోయిందండి సెప్టిక్ అయిపోయింది ఆ సెప్టిక్ అయిపోయిన ఉండు ఒకసారి సడన్గా ఇలా మాకు చేత్తో ఇలా తడుముతుంటే స్కిన్ కూడా వచ్చి కనిపించింది మొత్తం అంతా కూడా అక్కడ సెప్టిక్ అయిపోయింది సెప్టిక్ అయిపోయి ఆ చిన్న ఊండు అనేది పెద్ద ఊండుగా అయిపోయింది మేము దగ్గరలో ఉన్న వెటనరీ హాస్పిటల్కి తీసుకెళ్ళాము వాళ్ళు వెంటనే ఐడినేస్ క్లీన్ చేశారు చాలా ఒక ఒక హండ్రెడ్ ఎంఎల్ అంతా వేస్టేజ్ వచ్చింది అందులో నుంచి లిక్విడ్ వచ్చింది ఇంకా పాడైపోయిన స్కిన్ అంతా కట్ చేశారు అక్కడ పాడైపోయిన అంతా కూడా తీసేశారు సో అప్పటి వరకు అసలు ఫ్లఫీ కార్డ్ ఫుడ్ సరిగా తినలేదు ఇది క్లీన్ చేసిన తర్వాత దెన్ నెక్స్ట్ డే హీ స్టార్టెడ్ ఈటింగ్ ఫుడ్ చాలా డేంజరస్ సిచ్యువేషన్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయామనిపించింది నాకు ఫ్లఫీని చూస్తే మేము చాలా చాలా కేరింగ్గా ఉంటాము చూసుకుంటాము కానీ ఆ హెయిర్ లోపల ఎక్కడో పట్టిన చిన్న ఘాట్ అనేది మాకు కనిపించకుండా ఉండ్ అనేది ఇంత పెద్దగా అయిపోయింది చాలా బాధేసింది వేసింది ఫ్లఫీని చూస్తే సో ఫర్దర్గా ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది ఫ్లఫీకి ఇదంతా హీల్ అవ్వడానికి అయితే ఫోర్ ఫైవ్ మంత్స్ అయ్యేలా ఉంది అండ్ ప్రస్తుతానికైతే ఫ్లఫీ గార్డ్ అవుట్ ఆఫ్ డేంజర్ బట్ స్టిల్ ఇంకా కూడా ప్రాసెస్ ఉంది నేను మీ అందరికీ పోస్ట్ చేస్తూ ఉంటానండి ఈ అప్డేట్స్ అన్నీ ఇలా జరిగినప్పుడు ఏదైనా ఊన్ సెప్టిక్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అందరికీ తెలియాలి అనేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో ఒక్కోసారి మనకు తెలియకుండానే మనం డేంజర్ జోన్లోకి ఎంటర్ అయిపోయినప్పుడు ఇలా ఊన్ సెప్టిక్ అయినప్పుడు దీన్ని ఎలా బయటికి తీసుకురావాలి అనేది వేరే డాగ్స్కి కూడా హెల్ప్ అవుతుందని అయితే ఈ వీడియో చేశానండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్